పెరుగుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక తునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. రూమ్మేట్స్ వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి? బీర్ బాటిల్ తాగాలని తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం వచ్చేలో బయటికి వెళ్ళి వచ్చేలోపు ఫ్రెండ్ దాన్ని ఫుల్ కత్తి చేయడం. క్రేజీగా ఆలోచన చెప్పాలా? నీతో జరిగిన విషయాలు చెప్పుకోవద్దు. చెప్పండి నెక్స్ట్. ఊర్ల నుంచి తెచ్చిన పచ్చళ్ళని లాక్కోవడం. లాక్కోరు, అసలు మనం లేని టైం లో బాగా మంచిగా తినేసి రే పచ్చడి డబ్బా సగమైంది. అది నేను నాకిన మళ్ళీ చేయగడుకోకుండా మళ్ళీ అట్లనే పెట్టి మళ్ళీ నాకిన. నెక్స్ట్. 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అంటే 4 చెడ్డీలు వాడినట్టు అన్ని వాడుకుంటారు వాళ్ళవి, బండి, బట్టలు, సబ్బు, హండ్రెడ్ డ్రైయర్. నెక్స్ట్. ఎఫ్బీలో ఎక్కువ లైక్స్ రావడం వల్ల అందరూ నిల్చొని సెల్యూట్ చేయండి అమ్మకి. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ, రాములమ్మ. అసలు ప్రోగ్రామ్ కి ఎలాంటి సంబంధం లేకుండా అలా కూర్చొని సడన్ గా ఏదో ఆన్సర్ వచ్చి. రూమ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి మామ కొంచెం అడ్జస్ట్ గా మామ డీప్ లా సారీ డీప్ లవ్ అన్నావు కదా. సారీ సారీ ప్లీజ్ అన్న. రవి డిప్ప ఒక బోర్డర్ అన్నావా లేదా? సారీ, నేను డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా నా ఫోన్ తో నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడి నా బ్యాలెన్స్ అంతా అయిపోగొట్టాడు. ఏంటి అరుంధతి, అసలు నువ్వు చేస్తున్న పనులు ఎందుకు నాకు అర్థం కాదు? ఎంత సంస్కారవంతమైన సోప్ లాగా ఉన్నావు నువ్వు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కే సోప్ ఇస్తావా? ఏడవే కాకుండా నా బ్యాలెన్స్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది, అది మెయిన్ ప్రాబ్లం. వేరే బాయ్ ఫ్రెండ్ కే వేసుకుందాం అంటే ఉండాలి కదా. దీనికి దీనికి కనెక్ట్ అయితే అర్థం కాకుండా వెళ్ళేటప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నంబర్ ఇచ్చిపో. నెక్స్ట్. ఫుల్ గా నిద్ర వస్తుంటే వాళ్ళు వచ్చి పక్కన లవర్ తో ఫోన్ లో మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తారు. హలో రే. హలో హలో సీను, ఎక్కడున్నావు? నేను ఎక్కడ ఉంటాను తొక్కలో, ఇదే రూమ్ లో ఈ రవి గడుతూనే వాడా పడుకొని ఉన్నాడు సిగ్గు లేకుండా. అబ్బా సౌమ్య, అమ్మాయిలు తమకు తామే చాలా అందంగా ఉన్నామని ఎప్పుడు ఫీల్ అవుతుంటారు? అమ్మాయి తనకు తన అద్దం ముందు నిల్చొని చూసుకున్నప్పుడు తన అందగత ఫీల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆ దరిద్రాన్ని చూడాలనుకుంటున్నావు, నీ సైజ్ పెద్ద ఉంది కాబట్టి పెద్ద అద్దం, రెండు అద్దాలు ఉన్నాయి. అబ్బా ఎంత అందంగా ఉన్నాను, లేన కూడా నాకు అంత అందం ఉండదు. టవల్ ఊడిపోయింది కట్టుకో ఫస్ట్. శ్రీముఖ్ నేను అందంగా ఉన్నా. శ్రీముఖ్ ఎందుకు పెట్టుకున్నారు పటాస్ ప్రోగ్రామ్ లో? ఫేస్బుక్ లో మన పిక్ కి ఎక్కువ లైక్స్ కమెంట్స్ వచ్చినప్పుడు ఈ ముఖానికి ఇన్ని లైక్స్. ఒక పోస్ట్ పెట్టు, బ్యాక్ ప్రొఫైల్. మనం బ్యాక్ ప్రొఫైల్ అంటే అట్లీస్ట్ ఇలా ఇలా ఇచ్చి ముఖం వెనుక వాడాలి. బాయ్ ఫ్రెండ్ ఎక్స్ లవర్ కంటే ప్రజెంట్ నా లవర్ అందంగా ఉంటే చూపిస్తుంది, నీ ఎక్స్ లవర్ చూడు ఎలా ఉందో, నేను ఎంత అందంగా ఉన్నాను చూడు అని చెప్పి తను రియలైజ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది రా, నన్ను చూడు రా. నెక్స్ట్. ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అమ్మాయి మీడియం సైజ్ బట్టలు వేసినప్పుడు అప్పుడు అందంగా ఫీలింగ్ ఏముండదు రా, మొత్తం బిగించిపోతుంది. ఒక అడిగేసినా పర్ర అంటది కింద.
ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉంటది, పెళ్లి కొడుకు అమ్మాయిని చూడబోయి టైం పడుతుంది, టైం పెళ్లి కొడుకు అందంగా ఉంటాడు, పెళ్లి కొడుకు బాగుంటాడు బాగుంటాడు, పెళ్లి కూతురు బాగోదు, కానీ పెళ్లి కూతురు బాగోదు కాబట్టి పెళ్లి కొడుకు వదిలేస్తాడు, పెళ్లి కూతురు ఫ్రెండ్ నుంచి చూస్తాడు, ఫ్రెండ్ అందంగా ఉంటదా పెళ్లి కూతురు అందంగా ఉంటదా, పెళ్లి కూతురు బాగోదు, పెళ్లి కొడుకు బాగుంటాడు, పెళ్లి కూతురు బాగుండదు కానీ పెళ్లి కూతురు ఫ్రెండ్ బాగుంటది. ఇప్పుడు ఇంటర్వెల్ దాని తర్వాత పెళ్లి కూతురు ఫ్రెండ్ చూసినప్పుడు తినడం గురించి కాదే, అమ్మాయిలు అందంగా ఎప్పుడు అనిపిస్తుంది దానికి ఆన్సర్ చెప్తుంది నేను. ఇప్పుడు పెళ్లి కూతురు అందంగా ఉంది, పెళ్లి కూతురు అందంగా లేదు, పెళ్లి కూతురు అందంగా లేదాడా, పెళ్లి కూతురు అందంగా ఉంది, పెళ్లి కూతురు అందంగా లేదు కదా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందా, ఇంటర్వెల్ చిప్స్ కొనుక్కొని వస్తాందా, నొప్పులు ఉన్నాయి పో తీసుకురా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడకుండా ఆ పక్కన అమ్మాయిని చూస్తా, పెళ్లి కూతురు ఫ్రెండ్ బాగుంది, పెళ్లి కూతురు బాగుంది కానీ వీడెందుకు ఫ్రెండ్ చూస్తాడు, ఇంట్రెస్టింగ్ ప్రీ క్లైమాక్స్ అంటే అతనికి అమ్మాయి నచ్చింది. ఇక్కడ ఒక పాట పెట్టు బాగుంటది, ఏదో ఒక రాగం తెలిసింది వేలా బాబు, ఇంత అందంగా ఉన్నావే పాట పాడు, ఇంత అందంగా ఉన్నావే, ఏదో ఒక రాగం నా చూపుల గారు చిరుదిమ్మలు వెలిగేలా, జ్ఞాపకాలే మెరుపు జ్ఞాపకాల మేల్కొలుపు, ఇది జబర్దస్త్ దస్త్ సినిమా చూపిస్తాం అమ్మా గణం శీను ఐ లవ్ యూ. అయిపోయిందా పనిష్మెంట్ కి రెడీయా, ఎవరైతే చెప్పలేదో రెండరా బస్సులు.
కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సింపుల్ ఏం లేదు. ఒక అబ్బాయి లాగా చాలా డేర్ గా ఇలాగ వచ్చి మీసం తిప్పి చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేను రా. www.123telugu.com లో చాలా మంది వీడియోస్ అప్లోడ్ చేశారు అండ్ అందులో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఒక్క ఛాన్స్ యూజ్ చేసుకుంటాని మనం ముందుకి సంతోష్ రాబోతున్నాడు. లెట్స్ జాయిన్ హ్యాండ్. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్, నేను కోటి గాలీవుడ్ నుంచి వచ్చిన భయం. నమస్తే రవాణా. నమస్తే. నమస్తే వద్దే రవాణా. నేను చేసే కంటెంట్ ఏంటంటే అన్నయ్య, అలా ఇది ఫ్రెండ్స్ తాగుదాం అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. అరే మా అమ్మాయి అలా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది బాబు, నా దిమాగ్ మొత్తం ఖరాబ్ ఉంది మామ. అరే ఎందుకురా మామ, ఏమైందిరా? మన సుధాకర్ అన్న పటాసులు ఏం చేసింది బాబు, ఒక ఆంటీ సటక్ మన లేవాటి పటక్ మన వాడేసి అన్న పక్క సటక్ మన జరిగింది. అరే పొన్ని మామ, నువ్వు అంతగానం కోపం ఎందుకు అవుతున్నావు మామ, నీకేం కావాలి చెప్పు. అరే మామ రెండు కేఫ్ లైట్ బీర్లు తీసుకురా బాబు. అరే మామ తీసుకోరా. అరే నీ ఇంట్లో నా బోనాల్ నీకు గ్రీన్ కలర్ బీర్లు తీసుకురామ్మా, నువ్వు చాక్లెట్ కలర్ తెచ్చినావు. అరే ఊకో మామ, కలర్ తోనేది ఎర్ర అయితేంది పచ్చ అయితేంది, తాగేది అదే బీరు. అరే అవురా, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు బిడ్డ నుంచి పెళ్లి చేసి శోభనానికి చెప్పుకుంటావరా. ఇప్పుడు మనం 10 మంది దోసరం కూర్చున్నాం అని తాగుదామని ఫిక్స్ అవుతామన్నా, అలా ఒక థమ్స్ అప్ క్యాండిడేట్ పక్కా ఉంటాడన్న. మాజా క్యాండిడేట్ వాళ్ళు ఎలా ఉంటాయో చేసి చూపిస్తా. అరే మామ తాగు మామ, ఏమైంది మామ మందు తాగుతాను. అరే లే మామ, నాకు అలవాటు లేదు మామ, పోనీ థమ్స్ అప్ అన్న తాగు. ఓకే మామ థమ్స్ అప్ తాగుతాం మామ. అరే మామ. అరే ఏంది మామ, థమ్స్ అప్ మొత్తం ఇట్లా ఘాటు ఘాటు ఉంది, గుప్పు ఉంది మామ. అరే మామ నువ్వు ఏ దాయినోరా ఇదా? అరే ఏం లేదురా, వాడు అప్పటి నుంచి గుట్కా తినుకుంటా తుప్ప తుప్ప లుంచిన ఉమ్మురా అది. కొంతమందికి నోటీసు లో ఉంటారు రవాణా. అవును. ఇద్దరు దోస్తులు బండి పైన కార్లో పోతుంటారు, ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటాడు. అయిపోయి సార్ కంగ్రాట్స్ సార్, మీరు 2000 రూపీస్ సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు గెలుచుకున్నారు సార్ మీరు 2000 రూపీస్. ఓకే సార్. సార్ ఈ 2000 రూపీస్ తో మీరు ఏం చేస్తారు సార్? ఫస్ట్ లైసెన్స్ తీసుకుంటా అన్నా నేను. వాళ్ళ ఫ్రెండ్ గారు ఇంకొకటి ఉంటాడు లోపల నుంచి చూస్తాడు సార్, వాడు తాగున్నాడు సార్, వాడు అట్లనే మాట్లాడతాడు.
ఆయన పేరు సంజయ్. మనం అమ్మాయిని ప్రపోజ్ చేయడం కన్నా వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవడం బెటర్. ఎందుకంటే మనం అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు అవతార రేంజ్ లో యాక్ట్ చేస్తుంది. మనం ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అమ్మాయి మా ఫోన్ లో హ్యాపీగా చార్జ్ చేసుకుంటుంది మనడు ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. రమ్య నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకున్నా రమ్య, చెప్పు రాము. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రమ్య. ఏంటి ఐమాక్స్ కి వెళ్దాం చిత్తినమ్మ జీవితం అది కాదు రమ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి రాము యాపిల్ ఐఫోన్ ఇప్పిస్తున్నావు, వస్తే అట్టి పొలం అనుకునే మోహం దానా నీకు యాపిల్ ఐఫోన్ కావాలే. పేసల నుంచి పినాల దాకా మాతో ఖర్చు పెట్టించుకొని ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తారంటే అగరబత్తులు మాకు స్మెల్లింగ్ కోడుక, అగరబత్తులు మాకు స్మెల్లింగ్ కోడుక. అయినా కూడా ఎగ్గు పప్పు అన్నప్పుడల్లా ఎర్రి పప్పులో తెచ్చాను కదే, నా చెప్తా నేను కొట్టుకోవాలి. అసలు ఎన్నిసార్లు తింటావే గంటకోసారి హంగ్రీ హంగ్రీ హండి బిర్యానీ తినిపారు దొబ్బేదాన్ని కదే. అసలు ఈ ఫేస్ చూడే షాపింగ్ కెళ్ళే ఫేస్ అనేది అలాంటిది షాపింగ్ షాపింగ్ అన్న బతుకు సులభ కాంప్లెక్స్ చేస్తావు కదే, సులభ కాంప్లెక్స్ చేస్తావు కదే. నేను లవ్ చేయక ముందు కాటరాజులా ఉండేవాడినే, ఇప్పుడు ధనధన్ ధనరాజులా తయారాను. ఇదంతా కాదే రమ్య, లవ్ చేస్తున్నావా చేయట్లేదా? లేదు రాము మనం ఫ్రెండ్స్ గా ఉండిపోదాం, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అండర్వేర్ ఏం కాదు అడుక్కునే మొఖం దానా, అండర్వేర్ ఏం కాదు అడుక్కునే మొఖం దానా. అండర్వేర్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీకు అండర్వేర్ అమ్ముకున్నది. మా అబ్బాయిలకి ఎవరైనా అమ్మాయి వచ్చి అన్నయ్య అంటే ఎక్కడో కాదు, ఎక్స్క్యూజ్ మీ వేరే సి బ్లాక్ థర్డ్ ఫ్లోర్, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అన్నయ్య ఎవ్వడే నీకు అన్నయ్య, నువ్వే మా నాన్న పుట్టా నేను పెద్ద పుట్టానా, ప్రతి దాయ అన్నయ్య అనమే. బాబా నచ్చు అంటారు ఏ మీ బాడీలో క్యారీ కలుపుతా లేకపోతే ఏమైనా చేస్తావా, మీ బాయ్స్ అని తింటే ఛాన్స్ దొరికితే చాలు, చాలా చీప్ గా బిహేవ్ చేస్తారు. అమ్మాయి లేదా అమూల్ బేబా అయినట్టు హగ్గి చాయ్ చెప్తారు, బాబు కనిపించగానే బ్రదర్ అని ఇంట్రొడ్యూస్ చేస్తారు. నాకు తెలియక అడిగితేనే షాపింగ్ లకి షికార్లకి సినిమాలకి వాడికి దొబ్బి అన్నయ్య అనగానే యాక్సెప్ట్ చేయడానికి అదేమైనా ఫ్రెండ్ రిక్వెస్టే. మీరు అన్నయ్య అంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము. గుడ్డు పెట్టే కొడుకు తెలుస్తుంది బ్యాక్ పెయిన్ ఏంటో. గుడ్డు పెట్టే కోడికి బ్యాక్ పెయిన్ ఏంటో తెలిసిన అమ్మాయి వచ్చి అన్నయ్య అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, హాయ్ సంజయ్, హాయ్ సంధ్య, ఏంటి కలకల్లాడిపోతున్నావు, ఈరోజు రాఖీ ఫెస్టివల్ కదా, రాఖీ ఫెస్టివల్ దీని అమ్మ రాంగ్ టైమ్ లో వచ్చినట్టున్నాను, సరే సంధ్య సాయంత్రం కలుస్తాను, హే ఊరుకో నీ చెయ్యి చెయ్యేందుకే రాఖీ రోజు రాఖీ కట్టించుకోవా, అయితే రేపు తాళి చేస్తాను తాళి కట్టించుకుంటావా. హే ఏం మాట్లాడుతున్నావు సంజయ్, ఏంటే బైక్ మీద హగ్గు చేసుకుని మరి తిరిగావు కదే, అంటే నాకు రైడ్స్ అంటే ఇష్టం అని దీని డాడీ, మరి రాత్రంతా చార్జ్ చేసావు కదే నాకు నిద్ర రావట్లేదు, మీకు నిద్ర రాతే మా నిద్ర ఎందుకు చెడగొడతారే, ఏమని అడిగితే హుమ్మని పెడతారు, ఏదో గేద పేడేసినట్టు గేద పేడేసినట్టు. సంజయ్ నేను హట్ అయ్యా, హట్ అయ్యావా, పానీపూరి తిందా వస్తావా, ఆ వస్తా, ఎందుకు రారు, ఎక్స్ట్రా ప్లేట్ ఇస్తే పానీపూరి బండి కూడా ప్లేట్లు కాడగానే కూడా రెడీ అయిపోతారు మీరు, ప్లేట్లు కాడగానే కూడా రెడీ అయిపోతారు మీరు. సరే సంజయ్ నేను హట్ అనేది వెళ్ళిపోతున్నా, వెళ్ళిపో, ఏ రవి నెంబర్ ఎలా రెడ్ కార్డ్ పెట్టేయాలా, అంటే నువ్వు డ్రాప్ చేస్తాను, నీ మొగుడు సార్ చొగడేస్తుంటే రెండో మోడ్ వచ్చి రాయేశాడంట, మొగుడు సార్ చొగడేస్తుంటే రెండో మోడ్ వచ్చి రాయేశాడంట. యావరేజ్ అమ్మాయి కూడా అన్నయ్య అంటుంటే టిప్పర్లారికి తలకెట్టి చచ్చిపోవాలనిపిస్తుంది. దయ చేసి అన్నయ్య అనే ముందు అరక్షణం ఆలోచించండి. లవ్ స్టార్టింగ్ నుండి బయటకి వెళ్ళినప్పుడు ఏమి తెలియదు, మెను కార్డ్ని అరగంట చూస్తారు, అరగంట అరగంట చూసి వన్ అండి బిర్యానీ, టూ పాట్ బిర్యానీ, ఫోర్ పుల్కా, ఫోర్ చపాతి, ఫోర్ బటర్ నాన్ అండ్ పాలక్ పనీర్ అండ్ కడాయి చికెన్ విత్ స్పైసీ, ఇవన్నీ రెడీ అయ్యే రెండు రెడ్ బుల్ తీసుకొచ్చే అయిపోయిన తర్వాత చల్లగా ఒక ఐస్ క్రీమ్, చల్లగా ఐస్ క్రీమ్ తేవాల, పంపలో ఉన్నప్పుడు ఇంత కోకేనే తాగారే, ఇంత కోకేనే తాగారే. అసలు బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నాం అంటే ఎన్ని రోజులు తినకుండా ఉంటారే. అజయ్ అజయ్ కాదే నేను సంజయ్, ఏ ఈవినింగ్ డిన్నర్ తాడుతో ప్లాన్ చేసావా, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా, ఆ చెప్పండి. అయినా ఫేస్బుక్ లో ఆ యదవ కామెంట్లు ఏంటే, చేయి తెగింది, కాలు తెగింది, దోమ కొట్టింది, ఏ కొట్టింది, అదే మెడికల్ షాపే అడ్డమైన రోగాలని చెప్పడానికి. ఇంకోసారిగా నీతో రెస్టారెంట్కి వస్తే నా చెప్పు తీసుకుని కొట్టే, చెత్తల చాక్లెట్ ఏరుకున్న మోకమో నువ్వు, చెత్తల చాక్లెట్ ఏరుకున్న మోకమో నువ్వు. ఇంకా ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటుందంటే సంవత్సరం మొత్తం సంకనాకపోయినా కనీసం ఎగ్జామ్ తప్పుడైనా బాగుకూడదని బుక్ తీస్తామండి, అప్పుడే హైరా బంగారం అని మెసేజ్ పంపి సరస్వతి గురించి తపస్సు చేస్తే సమంత ప్రత్యక్షం అయినట్టు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్, పోనీ పాపను లైట్ తీసుకుందాం అంటే ఇంక ఏదేమన్నా స్ట్రాంగ్ గా తీసుకుంటామో అదో బాధ. సర్లే కదా అని చెప్పి
అన్న తింగరా బంగారం నీ గురించి ఆలోచిస్తున్నామ్మా అని చెప్పి మెసేజ్ పెడతాం. ఇంకా రిప్లై ఉండదు, పాప ఏమో హ్యాపీ చదువుకుంటది, మనమేమో రిప్లై గురించి వరద బాధితులు పులిహోర పొట్లాల గురించి వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తాం. వరద బాధితులు పులిహోర పొట్లాల గురించి వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తాం. రిప్లై గురించి వెయిట్ చేసి ఆఖరికి సప్లీలు రాసుకోవాలి. మరి ఈ రోజు ఒక ఛాన్స్ లో సంజయ్ అండ్ సంతోష్ ఇద్దరు పర్ఫామ్ చేశారు. ఫస్ట్ టైం స్టాండ్ అప్ చేసిన సంతోష్ కి 2000 రూపీస్ ఫ్రమ్ పటా. అద్భుతంగా పర్ఫామ్ చేసిన సంజయ్ కి 6000 రూపీస్. సంజయ్ ఎలా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్? నువ్వే రాసుకున్నావు ఈ పంచ్ డైలాగ్ అన్ని? నువ్వు హరి ఫ్రెండ్స్? అర్థమైంది. చూడండి, హరి ఫ్రెండ్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. హరి ఫ్రెండే కాదు, మీరు కూడా వచ్చి పర్ఫామ్ చేయాలి అని అనుకుంటే, అరే గోపి, కిషన్, రామ్మూర్తి చేయండి రా ఏదో ఒకటి నా ఫ్రెండ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికి నచ్చితే వాళ్ళకి వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు. కొంచెం టాలెంట్ ఉంటే చాలు. మీ వీడియోని రికార్డ్ చేయండి, 123telugu.com లో అప్లోడ్ చేయండి. మాకు నచ్చితే మీకు ఛాన్స్ ఇస్తాము. ఆ ఒక్క ఛాన్స్ లో ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అండ్ అలాగే ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ప్రశాంత్. రూమ్మేట్స్ వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి? రూమ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి మామ కొంచెం అడ్జస్ట్ గా పటాసి ఎప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి టాలెంట్ తో పాటు మీకు చాలా నవ్వులు పంచి పెడుతూనే ఉంటుంది. కాబట్టి నవ్వుకుంటూ ఉండాలంటే చూస్తూనే ఉంటుంది పటాస్ఫుల్ చూపిందాస్ బై. సెలబ్రిటీస్ అయితే వచ్చే లాభాలేంటి కష్టాలేంటి? లాభాలు ఏంటంటే సెలబ్రిటీస్ అయితే పటాస్ షోకి వచ్చి ఇలా కౌచ్ లో కూర్చోడము, నష్టం ఏంటంటే పటాస్ షోకి రాలేకపోవడము. జారి పట్ట చందనామ ముక్కదా.